ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ రాజమహేంద్రవరంలో ఉన్నాం. సో రాజమహేంద్రవరంలో మనం వీరబాబు ఆయన దగ్గరికి వచ్చామన్నమాట. సో వీరబాబు ఈయన వచ్చేసేసి 2019 నుంచి మన యొక్క ఫాలోవర్, హరివాస్తు ఫాలోవర్, అంటే మన ఛానల్ మొదలు పెట్టిన రోజు నుంచి కంటిన్యూగా ఆయన వీడియోస్ చూసుకుంటూ ఆయన స్వతహాగా ఒక చిన్న ప్లాన్ డిజైన్ చేసుకున్నారు. ఈ కొలత వచ్చేసేసి 10x30 మాత్రమే, అంటే మోస్ట్లీ మీకు ఇది 300 SFT. 300 SFTలో అసలు ఇల్లు ఎలా వచ్చింది సార్? మీరు చిన్న చిన్న ఇండ్లకు సంబంధించి చెప్పము అంటారు కదా. సో ఇందులో ఆయన సలహాలు అడుగుతూ ఆ సలహాలను పాటిస్తూ ఆయన ప్లాన్ డిజైన్ చేసుకున్నారు. ఒకసారి మనం ఇల్లు చూద్దాం. సో రాజమహేంద్రవరంలో మంగళవారి పేట దగ్గర ఇక్కడ చూడండి, ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్ పక్క సందులోనే ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ పక్క సందులో ఉంటుంది అనమాట. సో మనం ఈ టెంపుల్ పక్క రోడ్డు నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ లోపల చూడండి ఒకసారి, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ చూడండి లోపల మనకి ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది. సో ఇది హౌస్ అన్నమాట. సో ఇది హౌస్ వచ్చేసేసి, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కార్నర్ టు ఈ కార్నర్ ఇది 10. సో 10 వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇది 30. సో అబ్జర్వ్ చేయండి. సో ఇది మెయిన్ డోర్ అనమాట. సో ఇంకా ఇది ఫైనల్ గా ఫినిషింగ్ కాలేదన్నమాట. సో మాక్సిమం అయిపోయింది ఆల్రెడీ, ఇంట్లో కూడా వచ్చేసరికి గృహప్రవేశం కూడా అయిపోయింది. సో ఇది మెయిన్ డోర్ నియమం. సో మెయిన్ డోర్ కి ఆపోజిట్ గా విండో కనిపిస్తుంది కదా, యోని సూత్ర క్లియరెన్స్. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్. సో ఇది మనకు మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ విత్ 2 విండోస్ అనేది ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో చిన్న వెంటిలేటర్ అనుకోండి, ఇక్కడ ఒక చిన్న సెంటర్ లైన్లో అంటే దక్షిణం మధ్య భాగంలో కింద కానీ పైన కానీ లైన్ ఓపెన్ చేయాలనే కండిషన్లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో మనకు ప్రధాన ద్వారం, సో ప్రధాన ద్వారం నుంచి ఎండ్ వరకు మనకు ఒక కిటికీ కనిపిస్తుంది క్లియర్గా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది కిటికీ. సో మనకు ప్రధాన ద్వారానికి ఆపోజిట్లో ఖచ్చితంగా యోని సూత్ర క్లియర్ ఉండాలనే కండిషన్ ఇక్కడ చూడండి. ఒక చిన్న బిట్ అండి ఇది, చాలా అంటే చాలా చిన్న బిట్టు. 10x30 అంటే చాలా చిన్నది అనమాట. ఆ మూల నుంచి ఈ మూలకు చూస్తే కరెక్ట్ 4వ స్థానంలోనే మనకు ద్వారం తీసుకోవాలనే కండిషన్లో కరెక్ట్ ఈ ద్వారాన్ని తీసుకోవడం జరిగింది. సో 4th ప్లేస్లో టోటల్ సౌత్ అనేది ఓపెన్ ఉంది ఇక్కడ. సో దక్షిణం ఓపెన్, ఉత్తరంలో మనకేం ఖాళీ లేదు, కేవలం ఒక 6 ఇంచులు గ్యాప్ ఉంది పక్క వారి స్థలము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ అనేది ఖచ్చితంగా 4th ప్లేస్లో తీసుకొని దీని ఆపోజిట్ లో యోని సూత్ర ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. సో లోపలికి వస్తే ఎలా ఉంది, సో ఇక్కడ చూడండి, ఇది ఒక డూప్లెక్స్ మోడల్ టైప్ లో సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మెయిన్ డోర్ ఇది వచ్చేసేసి మెయిన్ డోర్. మనకు ఈ మెయిన్ డోర్ గుండా లోపలికి ఎంటర్ అవుతే ఇక్కడ చూడండి, ఇదంతా కంప్లీట్ హాల్ అనమాట, ఇదంతా కూడా హాల్. సో ఈ కార్నర్ లో ఒక బెడ్, నైరుతి భాగంలో ఒక బెడ్. సో ఇక్కడ చూడండి బీరువాలు ఈ కార్నర్. సో ఇక్కడ వెనకాల ఒక చిన్న కిటికీ పెట్టమని చెప్పడం జరిగింది. సో మెయిన్ డోర్ మనకు ఫ్రంట్ ఉంది కాబట్టి ఇంకా పక్క దాంట్లో పాసిబిలిటీస్ లేవు. సో పాసిబిలిటీస్ ఉన్న ప్రకారం మాత్రం మనం సెట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా సామాన్లు ఎట్లా సెటప్ చేస్తారు చూసుకోవచ్చు మీరు. సో చిన్న చిన్న బిట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక నెక్స్ట్ ఇది తూర్పు ద్వారం, అంటే పైకి వెళ్ళడానికి తూర్పు ద్వారం. సో ఇక్కడ మనం మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ తూర్పులో ద్వారం ఉంది లేకపోతే దక్షిణంలో ఉందని. సో మెయిన్ డోర్ ఒకటేనండి, ఇదంతా సబ్ డోర్స్, లోపలి డోర్స్ ఇవన్నీ. సో మనకు టోటల్ కార్నర్లో టాయిలెట్ రావద్దు అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆగ్నేయ మూల ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇది చిన్న టాయిలెట్ తీసుకోవడం జరిగింది. సో ఈ టాయిలెట్ కూడా కమోడ్ చూడండి, 3వ స్థానంలో తీసుకోవడం జరిగింది, 4వ స్థానం పక్కనే 3వ స్థానం. సో ఇది డూప్లెక్స్ మోడల్లో సెట్ చేసిన విధానం అనమాట. సో ఇక్కడ చిన్న సంపు కట్టేసుకున్నారు, ఇది చిన్న మ్యాన్ హోల్, ఇక్కడ నుంచి పైప్ లైన్ బయటికి వెళ్ళిపోతుంది. సో చిన్న హ్యాండ్ వాష్కి సంబంధించి చూస్తున్నారు కదా. మళ్ళీ ఈశాన్య మూల ఖాళీ, మళ్ళీ ఇక్కడ తూర్పు సెంటర్ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, రండి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలనే కండిషన్స్. సో టాయిలెట్ కూడా గుంత లేకుండానే సెటప్ చేశారు చూసారు కదా. సో దాని తర్వాత ఇది మెయిన్ డోర్ మనకు. సో ఈ మెయిన్ డోర్ లోపలికి వస్తే చూడండి, ఈ మెయిన్ డోర్ లోపల నెక్స్ట్ అవుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టారు. సో జనరల్గా మెయిన్ డోర్ ఆపోజిట్ అయితే ఉండకూడదు, కాకపోతే ఇక్కడ స్థల ప్రభావం వల్ల ఇంకా కంజెస్టెడ్ అనమాట. సో మెయిన్ డోర్ ముందు క్లియర్ ఉండాలి. ఇది 1st ఫ్లోర్కి సంబంధించిన డోర్. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఈ సైడ్స్ అన్నీ కూడా. సో మనకు మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే మనకు ఇది తూర్పు నుంచి ఎంటర్ అవుతున్నాం. సో మెయిన్ డోర్ టు
ఎండ్ వరకు క్లియర్ ఉండాలనే ఒక కండిషన్ చెప్తాం కదా. సో ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఇది. సో ఇక్కడ నుంచి గమనిస్తే మళ్ళీ ఆగ్నేయంలో సేమ్ కిచెన్, చిన్న కిచెన్ అన్నమాట ఇది. సింక్ ఇక్కడ, సో స్మాల్ కిచెన్ అన్నమాట ఇది. సో ఇక్కడ కూడా ఓపెనింగ్. సో కంప్లీట్ సిస్టమేటిక్గా ఎట్లా రాసుకున్నారో చూసుకోండి అన్నీ కూడా. దాని తర్వాత పూజ గది ఉత్తర గోడ కన్నమాట, ఎందుకంటే పాసిబిలిటీస్ లేవు కాబట్టి. సో పాసిబిలిటీస్ని బట్టి ఏదైనా మనం మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో పాసిబిలిటీస్ని బట్టి ఇవన్నీ డిసైడ్ చేయాలి. సో నెక్స్ట్ వస్తే మనకు అక్యురేట్ సెంటర్ లైన్ వచ్చేసేసి ఇందాక చూపించిన ప్రకారం ఈ ప్లేస్లో వస్తుంది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్లో కమోడ్ రావద్దు అని కండిషన్ కాబట్టి కమోడ్ని రైట్ కుడి వైపుకి జరిపేశాం. సో ఈ విధంగా చిన్న చిన్న కరెక్షన్స్తో ఇది కంప్లీట్గా అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఒకటి అవుట్ సైడ్ ఉంది. సో ఇదంతా బెడ్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇది ఏంటి, సో ఒకసారి మీకు ఇది క్లియర్గా చూపిస్తాను. ఇది కబోర్డ్స్ కాబట్టి ఐరన్తో చేసినవి చాలా బాగున్నాయి. సో ఇవి కూడా మీకు చూపిస్తాను. సో మనం ఇక్కడ ఈ చిన్న ఇంటి లోపల ఒక సింపుల్ సెటప్ ఏం చూసామంటే ఐరన్కి సంబంధించిన కబోర్డింగ్ అనేది చూసాం. సో ఈ కబోర్డింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మన కంప్లీట్గా ఐరన్తో చేయబడింది అనమాట. సో ఈ ఐరన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంది దగ్గర నుంచి. సో ఇది గోద్రేజ్కి సంబంధించిన లాక్స్, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఎవరైతే చాలామంది సార్ పుచ్చు పట్టిపోతుంది లేదంటే ఈ వుడ్ వర్క్ చేయడం వల్ల మాకు పాడైపోతుంది అని మాట్లాడతారు కదా, అలాంటి వారి కోసం ఈ ఐరన్ పెట్టుకుంటే దీనికి జస్ట్ మెయింటెనెన్స్ 10 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేసుకుంటే చాలు, అసలు మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. పెస్ట్ కంట్రోల్కి సంబంధించినవి కూడా మీకు ఇష్యూసే లేవు. సో ఈ విధంగా ఇక్కడ మొత్తం ఇది అంతా అంటే ఒక ఫ్లోర్ మొత్తానికి చేపించడంలో 30,000 నుంచి 40,000 మధ్యలో ఖర్చు అయింది అని చెప్పారు వాళ్ళు. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వుడ్కి సంబంధించిన దాంట్లో మనకు చాలా ట్రబుల్స్ ఉన్నవారు మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఫ్రేమ్తో పాటు ఉంది. సో వీరబాబు గారు మన హరివాస్తు ఛానల్ చూసి మీరు ఒక చిన్న బిల్డింగ్ కట్టారు 10x30 మోస్ట్లీ 300 సెఫ్టీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది యాక్చువల్గా మీకు మీ కండిషన్స్ ఏమైనా చెప్పి? మేమైతే సార్ నుండి నేను 4 ఇయర్స్ ఫాలో అవుతున్నానండి. 4 ఇయర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నేను. ఆయన అడిగితూ సలహాలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పిన వాస్తు పాటించుకుంటూ ఈ చిన్న ఇల్లుని ఈయన సలహాలతో ఇల్లు కట్టుకురావాల్సి వచ్చిందండి. చాలా బాగా చేశారు. ఆయన మళ్ళీ పిలిపించాం, మళ్ళీ చూడమని చెప్పాం. సార్ చూశారు, సార్ దగ్గర మాకు చాలా ఇదిగా మెయిన్ మనకి ఇక్కడ యోని సూత్ర క్లియర్ ఉంది, క్లియర్ ఉండాలి, అన్ని బాగుంది. ఇంత వచ్చి కూడా మాకు వాస్తు అంటే ఇంతకు ముందు ఇంటికి ఇక్కడికి డెవలప్మెంట్ బాగుండేది. మా నాన్నగారు మమ్మల్ని ఉంటే బాగుపడం మా అత్త అందరూ ఇదైపోయారండి. ఆ ఇంట్లో చూసి ఇంటికి వచ్చే ప్రశాంతం అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా 4వ స్థానంలో డోర్ పెడితే లేదంటే 5వ స్థానం సెంటర్ నుంచి కుడివైపుకు పెట్టినా ధన లాభము అని శాస్త్రం. సో మీకు ఆర్థికంగా అభివృద్ధి ఎలా ఉంది? అన్ని కూడా చాలా బాగున్నాయండి. దయచేసి సార్ చెప్పి పాటిస్తే మీకు మన ఇల్లు వాస్తు ఎన్నాళ్ళని సరే మన పిల్ల పాపలతో సుఖంగా ఉంటామండి. నా ఓపెన్ అయితే అదేనండి. అయితే ఇక్కడ మీరు చేసే వృత్తి ఏంటి యాక్చువల్గా? మాది మెకానిక్ షాప్ అండి, రిపేరింగ్ చేసుకుంటాం. సోడాస్ కి సోడా మిషన్ లో గోలి సోడా రిపేర్ చేసుకుంటాం. ఎప్పుడో 70 ఏళ్ళు చేస్తాం మా తాతగారి ఉత్తు నుంచి చేసుకుంటాం. ఆ ఉత్తు ఆ చిన్న చిన్న వచ్చిన రిపేరింగ్ డబ్బులతో పాటు మెల్లిమెల్లిగా ఇలా కట్టుకుని ఇప్పటికి నాకు ఒక 10x30 చిన్న బిల్డింగ్ మా బడ్జెట్ లో మేము ఇంత కట్టగలం. 25-30 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇది ఒక డూప్లెక్స్ మోడల్ లో వచ్చింది, ఒక సింగిల్ బెడ్రూమ్ అయింది, ఒక అటాచ్ టాయిలెట్ లాగా వచ్చేసింది, కామన్ టాయిలెట్ లాగా వచ్చేసింది, ఒక కిచెన్ వచ్చేసింది, మళ్ళీ అవుట్ సైడ్ టాయిలెట్ వచ్చేసింది, మెట్లు వచ్చేసినాయి, మళ్ళీ ఓపెన్ స్పేస్ కూడా వచ్చేసింది, అన్ని కూడా సెట్ అయిపోయింది. మళ్ళీ 4వ స్థానంలో డోర్ వచ్చింది, మళ్ళీ టాయిలెట్ పూర్తి ఆగ్నేయంలో పోకుండా కూడా కింద సెటప్ అయింది. సో ఈ కండిషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయినాయి అంతేనా? అంతే. సో చిన్న ఇల్లు అయినా మీరు 100% శాస్త్రబద్ధంగా కట్టాలంటే కొన్ని కండిషన్స్ అయినా మీరు పాటిస్తే బాగుంటుంది. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టేసుకోండి.
సో ఈ ఇల్లు చూడాలనుకుంటే మనకు రాజమండ్రిలో ఆల్రెడీ నేను అడ్రస్ ఫస్ట్ లోనే చెప్పేశాను, మీరు ఎవరైనా కావాలంటే బయట నుంచి జస్ట్ చూడండి, జస్ట్ మీ అబ్జర్వేషన్ కోసం. సో ఎవరైనా ఇలాంటి బిల్డింగ్స్ అంటే చిన్న ఇల్లు అయినా ప్రశాంతవంతమైన వాతావరణం ఉండాలి, మాకు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలి, అన్ని రకాలుగా ప్రశాంతత అనేది ఫస్ట్. చాలా మంది ఇల్లు కట్టేసి కొడి షోరా పోట్రాలు కొడుతున్నట్టు అట్లా మాట్లాడుతుంది, ఇదే మాట మాట్లాడతారు. మీరు చెప్పిన ప్రకారం ఇల్లు కడితే మేము కోటీశ్వరంలో అవుతామా, అయితే మేము ఇల్లు కట్టుకుంటాం, అట్లా కోటీశ్వరంలో అయితే నేను ఇల్లు కట్టుకుంటా. ఆ ఇల్లు కట్టుకునేది కోట్లు సంపాదించడం కాదు, ఈ బుద్ధి లేని జ్ఞానులకు కొంతమంది మెసేజ్ పెడతా ఉంటారు. అయితే ఒక ఇల్లు చాలా మందికి, మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా వినండి, వాస్తు అనే పదం మర్చిపోండి. బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ లో ఏ విధమైనటువంటి నియమాలు పాటించడం వల్ల బిల్డింగ్ ఆరోగ్యంగా ఉంటుంది అనేది మేము పాటిస్తాం. ఆ బిల్డింగ్ ఆరోగ్యంగా ఉంటే, ఆ బిల్డింగ్ లో మీరు ఉంటే మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటే మీ ఆలోచన విధానం కానీ మీ ఆరోగ్యం కానీ ఇవన్నీ బాగుపడాలి. ఇప్పుడు బీపీలు పెట్టుకొని టెన్షన్ టెన్షన్ పెట్టుకొని మనం ఎక్కడికి పోయినా ఆ పని కాలేదు, వాని మీద అరుచుకుంటూ వీని మీద అరుచుకుంటూ అల్సర్ తెచ్చుకొని హెల్త్ డ్యామేజ్ చేసుకొని మళ్ళీ డబ్బులు సంపాదించింది పోయి ఇవన్నీ కావాలన్నా. మనము ప్రశాంతంగా ఉండడం కోసం మేము బిల్డింగ్ ప్లాన్ చేసేది. ఈ పనికి మళ్ళీ కామెంట్లు పెట్టేటోళ్ళకి పళ్ళు ఆలగొట్టాలన్న కోపం వస్తుంది. లేదండి, మాకు ఆరోగ్యం బాగుంది, మనసు ప్రశాంతం ఉంది, మాకు లోటు లేకుండా బాగుంది అంటే మేము ఓన్ గా అనుభవించాం కాబట్టి మీకు అందరూ చెప్తున్నాను. ఎవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీకు కాల్ చేయొచ్చా, చేయండి. నేను చెప్తాను, మీ నంబర్ చెప్పండి. నా నంబర్ 9396447687. చాలా ఫోన్లు వస్తాయి. ఏమన్నా చిన్న వాస్తు సలహాలు ఆయన నేర్చుకునేవి కూడా మీరు అడగాలంటే మీరు ఫోన్ చేయొచ్చు, అడగొచ్చు. ఓకే.